వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గం ఇన్ఛార్జ్ ధర్మసోత్ రామునాయక్, మర్రి శ్రీనివాసు, ఉదయ్ కుమార్, ఆదూరి రామవర్ధన్ రెడ్డి, రావుల గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని తలెత్తుకొని తిరిగే రకంగా చేసిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు అనేక బలుగు బయలైన వర్గాలు, నిమ్మన వర్గాలు అందరూ ఈ రకంగా జీవించి ఉన్నారంటే, తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకుంటున్నాడు, ఈ ఒక వర్గానికే బాబాసాహెబ్ వర్గ అంబేద్కర్ని ఒక వర్గం కింద చిత్రీకరిస్తున్నారు. అలా కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆదర్శప్రాయుడు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే అది రాజ్యాంగం రాసిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే అని చెప్పేసి అది ముఖ్యమంత్రి గమనించాలని తెలియజేస్తున్నాను. ఇవాళ అంబేద్కర్ 120 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారంటే ఒక వర్గాన్ని పిలవటం, మీకేదో మేలు చేస్తున్నాం, మీ వర్గంలో ఉన్న వ్యక్తి వారికి మేము గొప్పగా చేస్తున్నాం అనటం తప్పు. ఇది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి, మానవ జీవికి అందరికీ సహాయపడే వ్యక్తి, ఆ రకంగా రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగ కర్త కాబట్టి అతన్ని గమనించాలి. ప్రతిరోజు మన గుళ్ళలో ఎట్లా పూజిస్తున్నామో, చర్చిలకు మసీదులకు ఎలా పోతున్నామో అదేవిధంగా రాజ్యాంగ భారత రాజ్యాంగ కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకొని మనం ఆ గుడికి పోయినట్టు పూజలు చేసుకోవాలని చెప్పేసి